పిడుగురాల స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బాబూ జగజీవన్ రామ్ 113వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం పోరాడిన సామాజిక విప్లవ యోధుడు బాబూ జగజీవన్ రామ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే జగజీవన్ రామ్ హక్కులు కాపాడారు. రాజ్యాంగానికి రక్షణ కవచంలా బాబూ జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా సత్యాగ్రహం ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని దళితుల అభివృద్ధికి కొన్ని రచనలు చేశారని మన దేశానికి ఉప ప్రధానిగా రక్షణ శాఖ కేంద్ర కార్మిక శాఖ రైల్వే రవాణా తదితర శాఖల మంత్రిగా పనిచేశారని సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఎనలేని కృషి చేశారని అటువంటి మహానుభావుని జయంతిని పండుగలా ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. భారతదేశ ఉప ప్రధాని కుల వ్యవస్థ దేశంలో కొనసాగుతున్న క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ఒక గొప్ప పట్టుకొమ్మ లాంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందివ్వడం జరిగింది. బాబూ జగజీవన్ రామ్ గారు అత్యంత పేద కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుండి దేశ చరిత్రను మార్చే బాధ్యత యువకుల మీద ఉన్నట్టుగా విద్యార్థి దశ నుండే కులవివక్ష పైన పోరాటం చేస్తూనే పార్లమెంటులో 50 సంవత్సరాలు తన రాజకీయ జీవితాన్ని అందించి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగి అలాగనే ఒక భారతీయుడిగా స్వతంత్ర పోరాటాలు పాల్గొని 14 నెలలు ఆయన జైల్లో ఎగిసిన బాబూ జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఉప ప్రధాని కావటం మనం గర్వించదగ్గ విషయం. ఆ విధంగా ఈ దేశాన్ని పరిపాలించడం వలన ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఈ ఆధిపత్య కులాలు ఈ ఆధిపత్య కుల పార్టీలు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయలేకపోతున్నవి. ఇవాళ పాలకులు ఈ దేశంలో విఫలం చెందారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాడుతున్న నేటికి దేశంలో వివక్షత కొనసాగుతూ ఉంది. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ దేశంలో అసమానతలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కనుక భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచంలో అన్ని దేశాలకు అన్ని రంగాలలో ఆదర్శంగా నిలబడేది. కానీ దేశంలో ఇంకా నిరక్షరాస్యత పేదలకు తగ్గుతుందంటే ఈ దేశంలో పాలకుల వైఫల్యమే. కాబట్టి